ఇండియా పాకిస్తాన్ వేరవడానికి ఆయన పెన్ను గీతలే కారణం. ఎన్నో పోరాటాల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ అన్నదమ్ములుగా కలిసిన దేశం రెండుగా విడిపోయింది. ఒకటి ఇండియా, రెండు పాకిస్తాన్. ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. కలిసిన దేశాలను భౌగోళికంగా రెండుగా విడగొట్టాలి. దీనికి ఎవరు కరెక్ట్ అని ఆలోచించినా మౌంట్ బాటెన్ బ్రిటన్ నుంచి రాయల్ క్లిప్ను పిలిపించారు. బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 15న, భారత్లో బ్రిటిష్ రాజ్యం 1947 ఆగస్టు 15న ముగుస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందే జూలై 8న రాయల్ క్లిప్ ఇండియాకు వచ్చాడు. కేవలం 40 రోజుల్లోనే ఇండియా పాకిస్తాన్లకు మధ్య సరిహద్దు రేఖను గీశాడు. దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేశ విభజన చేయడానికి ముందు రాయల్ క్లిప్ భారత్ను ఒక్కసారి కూడా సందర్శించలేదు. కొంతమంది ఇచ్చిన సమాచారంతో తన టేబుల్ మీద కూర్చొని మ్యాప్ను చూస్తూ రెండు దేశాలను విభజిస్తూ ఓ రేఖను గీశాడు. అదే ఇండియా పాక్ల మధ్య ప్రామాణిక సరిహద్దు రేఖగా మారిపోయింది. రాయల్ క్లిప్ గీశాడు కాబట్టి ఆ రేఖను రాయల్ క్లిప్ అనే పేరు పడిపోయింది. ఈ విభజన రేఖ ఒక ఇంట్లో కొన్ని గదుల్ని భారత్కు, మరికొన్ని గదుల్ని పాకిస్తాన్కు కూడా కేటాయిస్తూ సాగిన ఉదంతాలు కోకొల్లాలుగా ఉన్నాయి. విభజన రేఖను గీసినందుకు రాయల్ క్లిప్కు 1947లో 3000 పౌండ్స్ను తీసుకోవాల్సిందిగా ఆఫర్ చేశారు. అయినప్పటికీ రాయల్ క్లిప్ ఆఫర్ను తిరస్కరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.